లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు. వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు. వాళ్ళు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు, కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి చెడబడుతున్నారన్న వాళ్ళు మొత్తం. మన సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిండన్న, ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండన్న మన సీఎం కేసీఆర్ గారు. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంకు గ్రేవ్యార్డు, డంపింగ్ యార్డు, మళ్ళా క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం, కరెంటు కానీ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా. మొన్న పంట వండితే అసలు రోడ్లు, గోదాములు, రైస్ మిల్లు సరిపోలేదన్న. 3 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను, నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొందబెట్టేటోడు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక 3 పోయినాక ఎవరు మిగిలినాడా? రాహుల్ గాంధీ ఒక్కడే. ఆయన 2వసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకు వెళ్ళిపోయింది. వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్. ఏముద్దరించారయ్యా? మన తెలంగాణలో మనకంటే ముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఓ కరెంట్ ఇచ్చిర్రా, ఓ తాగునీరు ఇచ్చిర్రా, ఓ సాగునీరు ఇచ్చిర్రా, ఓ 200 పిచ్చిరు ఇచ్చారు వాళ్ళు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 6 గ్యారంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. తప్పు లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు 6 గంటలు 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే, ఇయ్యాలంటే, మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు వేస్తలేవు? అప్పుల పాలు చేసిపోయినారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ పంచుకుంటారు ఇక మంత్రులు అంతా లైన్లో కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరీ కడితే అప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రానికి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిరా కాళేశ్వరానికి? యాదగిరి గుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కాదా? వీళ్ళకి అట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంట, వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దవ దవ చేస్తారట. అరే అంత ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్ లో. ఏ నువ్వు 10,000 వేస్తాను? మేము 10,000 వేస్తాం. నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి. ఎవడొద్దా చూడండి, నువ్వు మేము 2,000 పిక్చర్ ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను. ఏ ఆన్లైన్ లో ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు? ఆ అప్లికేషన్లు ఎందుకు? ఆ ఫామ్లు ఎందుకు? ఇదంతా ఎందుకు? ఆన్లైన్ లో ఆల్రెడీ డాటా ఉన్నది, ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమంది చేసేది ఆన్లైన్. ఎవడన్నా ఆపుతున్నా? నువ్వు 4,000 వేస్తే ఎవడన్నా ఆపుతుందా? పొద్దున్నదాకా కేసీఆర్ తిరుతురు, కేటీఆర్ తిరుతురా వాళ్ళు. అరే పిచ్చిలు, కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం. ఏ కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తాను. ఏకై ఇక్కై తులం బంగారం ఎవడో తప్పు అంటుండా? నిన్న ఎవడో నాపుతున్నాడు? అది చేత కాదు, అది వెయ్యలేక రోజు మీటింగ్లు లేనాయా? రోజు మీటింగ్లు లేడా? మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు. అవి ఏం మీటింగ్లు ఎందుకు? అంత ఆన్లైన్.
అదృష్టవంతుని ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం. అంత ఆన్లైన్ పర్ఫెక్ట్గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టిన రేవాళ్ళు తిరగందుకు అయితే లేదు వాళ్ళకు. ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు, అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు. వాళ్ళకి పొద్దుదాకా మీటింగ్లు, వాళ్ళ ఏది పాస్ అయితే లేదు, ఒక్క మీటింగ్లో ఒక్కటైనా పాస్ అయితే లేదు. అది వాళ్ళకి చేత కాదు, కొత్తగా మాయమాటలు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, పొద్దు పోడుతున్నారు అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు. ఒట్టిగానైనా మనని తిరుగుతురా, మన మీద లంగలెక్క కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించాం తెలంగాణ అంతా. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు, దానిని పట్టుకొని తింటారు. అక్కడ ఇలా హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్, అమెరికాలోనే చాలా పాతకు కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్. ఆ రింగ్ రోడ్లు, నెక్లెస్ రోడ్లు, ఆ బిల్డింగ్లు, ఆ టవర్స్, ఆ డెవలప్మెంట్, ఆ అభివృద్ధి ఎవరు చేసినా? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. ఒక్కటి మొదలు పెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు. అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్. ఇలా హైదరాబాద్ను షామ్ చేసిండు, ఇలా షామిల్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి, మన వాల్యూ మన తెలియదు. అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల కూడా నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఫెసిలిటీస్ ఇచ్చి, కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు. ఇక్కడ ఫార్మా కంపెనీ జెన్యున్ వాల్యూ, అది మామూలు విషయం కాదు. మన వాల్యూ మన పిల్లలకు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో. భారతదేశంలోనే 100,000 టాబ్లెట్లు తయారైతే 50,000 టాబ్లెట్లు ఇన్నే తయారవుతాయి. 50% వ్యాక్సిన్ కానీ ప్రతిది కన్నా మా మెడిసల్ బలం మీకు తెలియదు. ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్, అది మా పక్కకే ఉన్నది, ఇదే షామిల్పేటలో ఉందండి. మన మెడిసల్ మామూలు అనుకుంటారా మీరు? మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన. మెడిసల్ అంటే షామిల్పేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు. కాబట్టి మనం అధైర్యపడద్దు, టెంపరీవరీ వీళ్ళదంతా టెంపరీవరీ ప్రభుత్వం నిలబడది. ఇక వాళ్ళు వచ్చిర్రు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ కేసులు పెడుతున్నారు, ఈడ కేసు మా దర్శనాలు చెప్తున్నట్టుగా. అది టెంపరీ ఒకటే నెల, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే వాళ్ళ పూడీలని బంద్ అయిపోతాయి. వాళ్ళు ప్రజలు గుర్తుపట్టుకున్నారా? వీళ్ళు మాయమాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్కు ఓటు వేయరు. మరిసిపోయి కూడా నువ్వు కాళ్ళు మొక్కినా, దండం పెట్టినా, ఆరుగా రెడ్డి ఇచ్చినా వద్దు నాయన, వీడికే మోసం పోయి నాయన, మా నోట్ల మన్ను పోస్తారు నాయన. మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టక టక గల గల టింగు టింగు పైసలు వాడికి టింగు లేదు, టాంగు లేదు. కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది. భారీ మెజారిటీ తోటి ప్రతి ఎలక్షన్ మేమందరం గెలిపించుకునే బాధ్యత నాదే. మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాలు కూడా ఆదుకుంటా. ఏదైతే సర్పంచులు ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో, ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో 4-5 ఏళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా. మీ అందరు కూడా మాటిస్తున్నా, మీరు ఎవరు హైదరాబాద్ అధైర్యపడద్దు. మీకు మల్లన్న ఉన్నాడు, మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా. ఎవరికి భయపడేదే లేదు, ఇదంతా టెంపరీవరీ కాదు. ఓడిపోయినాక ఆ దింపుడు గల్లం కాళ్ళ నెల దినాల కోసం వస్తుంది చూడు. అది వచ్చి ఆడ ఎంఆర్ ఆఫీస్ అప్లికేషన్లు వంచడానికి ఎట్లా వచ్చిందో ఊర్ర పడతా. మన జంగయాదవ్, మన సుధీర్ రెడ్డి, ఓ వచ్చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం, ఏం తిరుగుతురా రామారా, సిగ్గుపోతుంది. మొన్నటి దాకా అత్తలేదు పత్తలేదు. వాళ్ళు ఏం చేసినలే, వాళ్ళు ఏమైనా చేసినారే వాళ్ళు, ఎవరేం చేయలేదు వాళ్ళు. చేసిందంటే మల్లన్న, చేసిందంటే కేసీఆర్, కేటీఆర్ కేసీఆర్ చేసిరు మనకు. కాబట్టి మీరు కేసులకు కానీ, మంచికి కానీ, పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరు. మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయ్యార్, కొట్లాడుతుంది తయ్యార్. వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే. మనం 95% ఉన్న వాళ్ళు 5% ఉన్నారే. ఆడవాడి రోడ్డు దండిపోలేడు, ఊరికో లీడర్ లేడే. ఇప్పుడు ఒక్క మండలం పెడితే ఇంతమంది వచ్చారు, పొలం పెట్టి వాళ్ళు మండలంలో
వాళ్ళని పెట్టుకొని రూలింగ్ ఉన్నారు కదా, ప్రభుత్వం అలా కదా, వాళ్ళదంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది గుట్ట? పోలీస్ స్టేషన్ల, ఎంఆర్ఓ ఆఫీసుల ఆడాడ నడుస్తుంది. ఏం మనం దొంగ బేరాలు చేస్తామా? మనం దొంగతనాలు చేస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ వేరాలు చేస్తారు, దొంగ కబ్జాలు పెడతారు. వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ. మనకేముంది? కష్టపడేటోళ్ళం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం మనం, ప్రజలలో ఉండేటోళ్ళం మనం, ప్రజలకు పని చేసేటోళ్ళం మనం. కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనంబడే ఉన్నారు. మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేపించినా, గుళ్ళు కడిపించినా, నాకు ఓటు అడిగే హక్కు నాకే ఉన్నది. కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మళ్ళీ పోయినసారి ఎట్లా గెలిపిస్తున్నావు, ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా ఒక కుటుంబం, మనమంతా కూడా కుటుంబంలో ఎప్పుడు కూడా ఏమి పంచాయతీ రాణియం, ఒక టీం వర్క్, ఒక గ్రూప్, ఒక టీం. నా కొడుకులను కూడా మీరు చూసిర్రే, మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిర్రే. వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడన్నా లీడర్ గిరి చేసినారే, ఎప్పుడన్నా రూపాయలు చేసినారే, వాళ్ళు ప్రౌడ్ చేసినారే, డిమాండ్ చేసినారే. బంగారం అసలు కొడుకులే నాకు.